స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలను వాడుకుంటూ, మైనార్టీలను వాడుకుంటూ, దళితులను వాడుకుంటూ అధికారంలోకి వచ్చి అధికారం చేస్తూ స్కామ్ల మీద స్కామ్లు, స్కామ్ల మీద స్కామ్లు మనం చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో మీరు చూశారు, ఇప్పుడు నిలబడ్డ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఆయన, నేను ఇవాళ కాంగ్రెస్ కోట్ వేయండి, కాంగ్రెస్ గెలిపియండి, నేను మొత్తం మహబూబ్ నగర్ జిల్లాను ఏదైతే ఉందో తీర్చిదిద్దుతానని చెప్పి ముద్దలకు వస్తున్నాడు. నేను అడుగుతున్న ఒకే విషయం ఆయనను, అయ్యా నీవు మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీలో ఉంటివే, భారతీయ జనతా పార్టీ ప్రజలు ఏదైతే ఉన్నదో ఇక్కడ నిన్ను ఘనంగా నిన్ను రిసీవ్ చేసుకొని గెలిపించారే, నిన్ను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ స్టేట్లో చేశారే, నీకు కీలకమైన పోస్టులు ఇచ్చారే, నిన్నటిదాకా హిందువును, హిందుత్వ మతం నాది అని చెప్పి జెండాలు వేసుకొని తిరిగినోడో, ఇవాళ అకస్మాత్తుగా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీలకు పోయి ముస్లిం క్యాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు, మైనార్టీలకు ఎప్పుడైనా కానీ ఇక చూడండి కేంద్రం నుంచి వస్తున్న నిధులలోకి వెళ్ళి మైనార్టీలకు ఈ సంవత్సరం కూడా ఏదైతే ఉందో 610 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మైనార్టీలు కూడా పైకి రావాలని చెప్పి మా కోరిక, వాళ్ళందరితో పాటు మేము కలిసిమెలిసి ఉండాలని చెప్పే మా కోరిక. కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మభ్యపెట్టి మైనార్టీలను అందరినీ కూడా ఏదైతే ఉన్నదో ఆశ చూపించి ఒక ఓటు బ్యాంక్గా మార్చుకొని, ఒక ఓటు బ్యాంక్గా మార్చుకొని వాళ్ళని చేసే విధంగా వాళ్ళు ఇవాళ అడుగుతున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, అయ్యా నీ పార్టీ ఏడ ఉన్నది, ఢిల్లీలో ఉందా లేకపోతే గల్లీలో ఉందా? నువ్వు ఏ విధంగా నువ్వు చెప్తున్న 6 అంశాలు ఏదైతే ఉన్నదో అవన్నిటిని గ్యారంటీ ఇస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు ఏడో ఒక గ్యారంటీ అంటున్నా, ఏడో గ్యారంటీ ఏదైతే ఉందో నీవు ఓడిపోతే ఈయనే ఉంటా అని చెప్పి గ్యారంటీ అని చెప్పి నేను అంటున్నా. గత పోయినసారి నీ ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లాలో నీ టికానా లేదు ఇప్పటిదాకా. అటువంటిది నీ ఏడో గ్యారంటీ, 6 గ్యారంటీలు ఇస్తున్నావు కదా కాంగ్రెస్, దాంట్లో ఏడో గ్యారంటీ ఒకటి రాసి నేను ఓడిపోతే మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంటానని చెప్పి గ్యారంటీ అని చెప్పి అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ విధంగా మహబూబ్ నగర్ ప్రజలారా, కాంగ్రెస్ అనే దానిని మొన్న కర్ణాటకలోనే మనం చూసాం, కర్ణాటకలో గెలిచిన తర్వాత అప్పుడే డికే శివకుమార్ అనే చెప్పి డిప్యూటీ సీఎం ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, 40,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి మేము ఇచ్చిన హామీలకు మేము చేయలేము, ఒకవేళ మేము ఈ 5 పథకాలను మేము అమలు చేస్తే మా టోటల్ భారతీయ మన ఆడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దివాలా తీస్తుందని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిన సంగతి మనకు తెలుసు. అక్కడ ఉన్న రైతాంగం ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్రచారం చేస్తున్నది, భారతీయ జనతా పార్టీ మొదలు అధికారంలో ఉన్నప్పుడు మాకు 12 గంటల కరెంట్ వచ్చేది, ఇప్పుడు 5 గంటలే వస్తున్నాయని చెప్పి బస్సులలో ఎక్కడ ఆడవాళ్ళని ఎక్కడానికి వాళ్ళు బస్సులు ఫ్రీ అంటే బస్సులే లేకుండా పోయినాయి, బస్సులు లేవు ఇప్పుడు, ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు మన కరెంటు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు, అసలు కరెంటే లేకపోతే 200 యూనిట్లు ఫ్రీ ఎట్లా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఫెయిలియర్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ మన కర్ణాటకలో చూసాం. వీళ్ళు కూడా ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి వస్తున్నారో ఎక్కడి నుంచి తెస్తావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటికే 7.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఆల్రెడీ బకాయిలు పెట్టిండు, ప్రతి ఒక్క పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, బండ్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద 150,000 రూపాయలు అప్పు చేసిండు. నీవు మళ్ళా ఈ ఫ్రీ బీజ్ ఇస్తా ఇచ్చేస్తా అని ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తావని చెప్పి అడుగుతున్నా, ఇంకెవరిని తాకట్టు పెడతామని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ మాటలు అడ్డద్దు, అవన్నీ అబద్ధమైన మాటలు అని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలలోనే ఖ్యాతి తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, విశ్వగురువుగా పేరు తెచ్చుకున్న పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ.
ఎక్కడ పోయినా ఏడ పోయినా ఏ ఈజిప్ట్కి పోయినా పాకిస్తాన్కి పోయినా లండన్ పోయినా అమెరికా పోయినా ఫ్రాన్స్ పోయినా ఎక్కడ పోయినా ఘన స్వాగతం ఏదైతే ఉన్నదో ఇవాళ మన నరేంద్ర మోదీ గారికి ఇస్తున్న సంగతి మనం అందరం చూసినాం. కాబట్టి అటువంటి నాయకత్వంలో మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. 18 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తున్నది. ఎక్కడ కూడా ఒక్క దగ్గర స్కాములు లేవు, ఎక్కడ కూడా భూ కబ్జాలు లేవు, ఎక్కడ కూడా ల్యాండ్ మాఫియా లేదు, ఎక్కడ కూడా ఏదైతే ఉన్నదో ఇసుక దందాలు లేవు, ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు, ఎక్కడ కుల మతాల మీద గొడవలు లేవు. కాబట్టి అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి మీ అందరు నేను కోరుతున్నా. ఏదొక్కటి వచ్చినా ఇప్పుడు చూడు నా దగ్గర చేతిలో ఉన్నది టోటల్ 59 ఐటమ్స్, చేపలు కానీ గొర్రెలు కానీ రోడ్లు కానీ విద్య కానీ కరెంటు కానీ మన హెల్త్ కానీ ప్రతి ఒక్క దానికి కేంద్ర ప్రభుత్వము అన్ని నిధులు ఇస్తున్నది. ఆ నిధుల నుంచే మళ్ళీ ఈడ కేసీఆర్ ప్రభుత్వము 30% కమిషన్లు తీసుకొని ప్రజలకు అందకుండా చేస్తున్న సంగతి మన అందరూ తెలుసు. ఈ నిధులన్నింటిని కూడా కాళేశ్వరం వైపు మలిపించిన సంగతి మీ అందరూ తెలుసు. కాళేశ్వరం మలిపించి అక్కడ నుంచి ఒక ఏటీఎం లాగా అక్కడ నుంచి కాంట్రాక్టర్ దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. పోలీక్ తీసుకున్నాడు చేసిండు, కానీ ఒక మంచి ప్రాజెక్ట్ కట్టిండు అంటే 6 నెలల మెడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్తంభాలు కూలుతున్న సంగతి మనం దీంట్లో చూస్తున్నాం. అంటే నాసి రకమైన వర్కులు చేసి పైసలు దండుకొని కేసీఆర్ పబ్బం కడుతున్న సంగతి మనందరూ చూస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏదైతే ఉందో వెక్స్ అయిపోయారు. ఇక్కడ పరిపాలనతో భూ కబ్జాలు ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ చూసా కమిషన్లు, ఎక్కడ చూసా బెల్ట్ షాపులు, అసలు ఎవరి మీద ఎవరు చేసుకున్నా అని పోలీసు వాళ్ళని కూడా కలుపుకొని ఏదైతే ఉన్నదో ప్రజలను భయభక్తులు చేస్తున్న సంగతి మనం అందరు చూస్తున్నాం. అసలు ఇది బీహార్ మన దగ్గర జరుగుతున్నది ఏమన్నా బీహార్ పాలన లేకపోతే ఎటువంటి పాలన అని చెప్పి నాకు అర్థమైతే లేదు. ఒకరిని ఒకరు మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు, ఒకరిని కలవటానికి భయపడుతున్నారు, ఒకరికొకరు హోటల్లో కూర్చొని ఇది అదేది గుసగుసలాడే దీన్ని తప్ప ఒక సంతోషమైన వాతావరణం వెళ్ళిపోయింది. ఇక్కడ అటువంటి రాజ్యమా మనకు కావాల్సింది? ఈ 21st సెంచరీలా ఈ రాజ్యమా మనకు కావాల్సింది అన్నది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. పాలమూరు జిల్లా అంటే ఎంత సస్యశ్యామలంగా, ఎంత మంచిగా హాయిగా ప్రజలందరూ మనకి తిండికి లేకపోయినా ఇది లేకపోయినా వలసలు పోతున్నా ఇది చేస్తున్నా కానీ మన జీవితాలు మాత్రం ఎవరంటే మహబూబ్ నగర్ వాళ్ళు అరే పెద్ద హృదయం వాళ్ళు. మహబూబ్ నగర్ ప్రజలు ఏదైతే ఉందో మంచి ప్రజలు, నవ్వుముఖమున్న ప్రజలు. ఆ నవ్వు అనేది ఏదైతే ఉన్నదో అసలు టోటల్ ఈ 10 ఏళ్ల పరిపాలన గాయమైన సంగతి మీరు అందరూ చూస్తున్నారు. ఏందా ఈ భయం ఏంది? దేనికి ఈ భయం? ఏంటి వాట్ ఈజ్ ఒక బిజినెస్ చేసుకుందామంటే భయం, ఒకరి ఇంటికి పెళ్లికి పోవాలంటే భయం? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు ఒక మనిషి ఇది చేస్తుంటే ఇక్కడ చేసి ఆయనకు కార్డు ఇస్తే నేను రాను. ఇదా మన సంప్రదాయం, ఇదా మనం ఇది చేసుకునేది. ఆయన పెళ్లి కార్డు ఇస్తే నేను మాత్రం పెళ్ళికి రాను, ఇష్టం ఉంటే వాళ్ళని పిలుచుకో. ఇదా బెదిరింపులు. ఈ విధంగా మన పాలమూరు జిల్లా మనం బతికింది. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు అభయం ఇస్తున్నాము. ఇక దీని తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరి మీద ఈగ వాలినా కానీ నా కొడుకు మిథున్ రెడ్డి ఏదైతే ఉన్నదో, నేను ఎట్లయితే 27 సంవత్సరాలు ఈడ ఉన్నానో నెక్స్ట్ 25-30 సంవత్సరాలు మిథున్ రెడ్డి ఇక్కడ అండగా ఉంటాడని చెప్పి కూడా మీ అందరిని నేను ఆమిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.